ఇక్కడికి వచ్చిన అందరికీ ఈ ఈవెంట్ని ఇంట్లలో ఫోన్లలో చూస్తున్న అందరికీ నా నమస్కారం. అందరినీ చూస్తున్నా నేను, అందరు కనిపిస్తున్నారు ఇక్కడున్న మన బ్యాచ్, అక్కడున్న అమ్మాయిలు, ఆ హార్ట్ వెనకాలన్న మీరందరు కూడా, మీ చేతులు, మీ ముఖాలు, అక్కడ వైట్ షర్ట్లు, ఎల్లో రౌడీ స్వెట్ షర్ట్లు, ఆ లాస్ట్కి చివరికి మీరున్న ముగ్గురు, అందరూ ఈ గ్యాంగ్, ఎక్కడెక్కడి నుంచో వచ్చింటారు మీరు నన్ను చూడడానికి మా ఈవెంట్కి. అండ్ ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. నేను కూడా చూసిన ఇప్పుడేదో ఇస్రేషన్. ఆ బుడ్డోట్ని దింపేయండి పాపం. What's up, my honey boys and girls? మీ అందరూ నేను ఎక్కడెళ్తే అక్కడ వస్తున్నారు నాతో పాటు. నేనేం చేసినా ఇట్లా గుంపులు గుంపులుగా వస్తున్నారు, థియేటర్లు నింపుతున్నారు. ఇలా నేను వచ్చినప్పుడు ఇంతమందిని చూస్తే అందరినీ గట్టిగా హగ్ ఇవ్వాలని ఉంటుంది. నిన్ననే ఒకటి కొత్తది స్టార్ట్ చేసినాం, ఈ ఫీలింగ్ని ఎట్లా బయట పెట్టాలో అర్థం కాలే. సో నిన్ననే ఒక మన కొత్త ఏమనాలని మర్చిపోయినా, మళ్ళీ కొత్త రౌడీ హగ్, కొత్త రౌడీ హగ్ అని స్టార్ట్ చేసినాం. ఇప్పుడు చేద్దాం అది. ఏం చేయాలంటే నా చేతులు చాపుతా, మీరందరూ మీ చేతులు చాపండి. ఎవ్రీబడి అందరూ మీ చేతులు చాపండి. నేను 1, 2, 3 అనగానే హగ్ చేద్దాం. రెడీయా? ఐ లవ్ యు ఆల్. రెండు రోజుల్లో నా 9వ సినిమా రిలీజ్ అవ్వబోతుంది, వరల్డ్ ఫేమస్ లవర్. నా ఆఖరి లవ్ స్టోరీ అని నేను చెప్పాను, కానీ దాని గురించి ఏం మాట్లాడాలో నాకు ఈరోజు అర్థం అవ్వట్లేదు. ఈ సినిమాకి నేను షూటింగ్లు ఉండి నేను పెద్దగా ప్రమోట్ చేయలేదు, ఎందుకంటే నేను బాంబేలో షూట్ చేస్తున్నా. నేను మా హీరోయిన్లు, మా టీం అంతా, విజయ్ రా ప్రమోషన్లోకి రా, ఎప్పుడు వస్తున్నావు నువ్వు, నువ్వు స్టార్ట్ చేయి, బజ్ క్రియేట్ చేయాలి, హైప్ చేయాలి ఇది అని రోజు కాల్ ఆల్మోస్ట్ బెదిరిస్తుండే. రాశి కన్నా నేను భయపెట్టిస్తుండే. అయితే నేను 6th రోజు వచ్చిన హైదరాబాద్కి. 6th రోజు మా ట్రైలర్ లాంచ్ చేసినాం. ట్రైలర్ లాంచ్లో చెప్పిన విజయ్ దేవరకొండ సినిమా అంటే ఓ బజ్ ఉంటుంది, ఓ ఎక్సైట్మెంట్ ఉంటుంది జనాలల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఎక్కడ చూసినా ఎక్సైట్మెంట్ ఉంటుంది. అది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అని. ఆ తర్వాత నేను మళ్ళీ బిజీ అయిపోయి మళ్ళీ కుదరలే. మళ్ళీ 9th రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది హైదరాబాద్లో. ఈరోజు ఎట్లయినా ఏమైనా అందరితో మాట్లాడాలి, ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయాలనుకున్నా, అక్కడ రాగానే మా డిస్ట్రిబ్యూటర్, మన వైజాగ్ డిస్ట్రిబ్యూటరే అభిషేక్ అని ఉంటాడు, అభిషేక్ వచ్చి, విజయ్ హైదరాబాద్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యే, విజయ్ బుకింగ్స్ ఫుల్ అయిపోతున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ సోల్డ్ అవుట్, బుకింగ్స్ ఆర్ అండ్ ఫైర్ అంటే ఏంది మళ్ళీ చెప్పు, అట్లెట్లయితే బుకింగ్స్ ప్రమోషన్ స్టార్ట్ చేయలే అంటే లేదు అవుతుంది అన్నాడు. నా సినిమా చుట్టూ బజ్ ఉండేది, నేను చేసే సినిమాలు ఒకటైతే నా సినిమా చుట్టూ బజ్ ఉండేది అసలు మీ వల్ల అని నాకు ఒకటి అర్థమైంది. అసలు విజయ్ దేవరకొండ సినిమా చుట్టూ బజ్ ఎందుకు ఉండదు అంటే అసలు మీ రౌడీస్ వల్ల, ఈ తెలుగు సినిమా చూసే ఆడియన్స్ వల్ల. నేను ఇచ్చేది మీకు ఒకే ఒక గ్యారంటీ, మీరు నా ఏ సినిమాకి వెళ్ళినా మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ గ్యారంటీడ్. ఒక చిన్న పల్లెటూరులో జరిగే ఒక ప్రేమ కథ, ఒక ప్యారిస్ లాంటి సిటీలో జరిగే ప్రేమ కథ, ఓ హైదరాబాద్ వైజాగ్ లాంటి సిటీలో జరిగే ఓ ప్రేమ కథ. ఈ వ్యాలంటైన్స్ డేన మీకు ఓ 4 ప్రేమ కథలతో నింపి మీకు సినిమా తీసుకొచ్చాము. నాకు ఈ సినిమా ఏమవుతుందో జెన్యున్గా నాకు తెలియదు, ఫ్రైడే రోజు మీరే చెప్పాలి. కానీ మీకు ఒక
కానీ మా పర్ఫార్మెన్సెస్ అన్నీ అదిరిపోతాయి. అందరూ కష్టపడి అన్ని సూపర్బ్గా చేశారు మా యాక్ట్రెసెస్. ఎవ్రీ యాక్ట్రెస్ సూపర్బ్గా చేసింది. సో దిస్ వ్యాలంటైన్స్ డే ఐ వెల్కమ్ యూ ఆల్. థియేటర్స్కి రండి. Fall in love, experience madness, experience the world of world famous lover. Once again, I would like to tell you all how much I love you all and how grateful. Meerandaru na life lo undadam naaku em antaru oka gift. Naaku oka pedda gift meerandaru na life lo undadam. Thank you all. Big love to all of you. Mwah! Mwah! Vizag! Thank you once again. Lots of love. Thank you.